మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ మొట్టమొదటి సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా ప్రతి పంటలో నాణ్యత పోయిందని సిసిఐ గమనించి రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి, పిఐసిఐ చైర్మన్ సంపేట రాము, నరసింహపేట జెడ్పీటిసి సంగీత, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. పత్తి పండించిన రైతులందరికీ చాలా సౌకర్యం సౌలభ్యం గతంలో వ్యాపారంలో ఒక్కటే మరి ఈ అన్ని మండలాల వారి జిల్లాలో ఉన్న 16 మండలాలు అందరు రైతులు కూడా ఒకే కేంద్రానికి పోయి అందరు ఒకేసారి పోతే మన లైన్లో ఉండడం ఇన్ టైంలో కాట కాకపోవడం అదేవిధంగా పాస్బుక్ చేయటం ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉంటాయి. మరి చాలా ఇబ్బంది జరిగేది. అటువంటి సందర్భంలో రైతులు ఇక సీసీ పొందే ఇప్పుడు లేట్ అయింది అనే ఉద్దేశంతో వేరే కొని రూపాయలు తక్కువైన కొని వచ్చేటువంటి పరిస్థితి ఉండే కానీ ఏం జరగటం లేదు. మన నియోజకవర్గంలో ఈ 4 మండలాల ముఖ్యంగా ఇంకా రైతులు వచ్చినా తీసుకుంటాడు కానీ మరిపడ నచ్చలపేట నాగారపల్లి చిన్నకూరు ఈ మండలాల వారికి చాలా చాలా సౌకర్యం మన అందుబాటులో మన దగ్గర అంటే యావరేజ్ చూస్తే 20 కిలోమీటర్ లోపలనే మనకి సిసిఐ కొనుగోలు కేంద్రం రావడం ఇక్కడ పత్తి పండించే రైతులందరికీ కూడా ప్రమాణమైనటువంటి సిసిఐ కొనుగోలు కేంద్రం వల్ల లాభం ఏంటంటే మన చెప్పిన మాదిరిగా కాటన్ ఉంటే పత్తి ఉంటే మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పత్తి మద్దతు ధర సపోర్ట్ ప్రైస్ 5800 పాటికి ఇంకా జేడీఎం గారు ఇంకా కొద్దిగా 6% 6% అయితే నష్టం ఇంకో 100 రూపాయలు ఎక్కువనే ఇచ్చే అవకాశం ఉంది. ఒక ఇన్సెంటివ్ వాస్తవంగా సిసిఐ అవసరం ఏదైనా సివిల్ సప్లైస్ డ్యాడీ ఉంటే మొక్కజొన్నలు ఉంటే ఇటువంటి ఎప్పుడంటే మార్కెట్లో మనకు మద్దతు ధర కంటే తక్కువగా రేటు ఉన్నప్పుడు సిసిఐ వచ్చి ఆ సపోర్ట్ ప్రైస్ కొంటే దళారులు తక్కువ ఒప్పుకున్నారు సౌరభ్ గ్రహించాలి. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.